చేసిన నేరానికి నువ్వు శిక్ష వేయించుకొని జైలుకి వచ్చావు. ఇది త్యాగం కళ్యాణ్. కాదు శ్రావణ్, బాధ్యత. ఒక మగాడిగా నేను జైలుకి వస్తే తప్పు చేసి జైలుకి వచ్చాడు అంటారు. అదే ఒక ఆడదానిగా నువ్వు జైలుకి వెళ్తే ఏం తప్పు చేసి జైలుకి వెళ్ళిందో అంటారు. నిన్ను ప్రేమించిన మనిషిగా ఒక చిన్న నింద నీ మీద పడినా సరే నేను భరించలేను, అందుకే జైలుకి వచ్చాను. నువ్వు రాలేదు కళ్యాణ్, నేనే పగబట్టి పని కట్టుకుని లేని ప్రేమను నటించి నిన్ను నమ్మించి ఇలా నా కోసం జైలు పాలయ్యే లెవెల్ కి ఇరికించాను. అర్థమైందా? దట్ ఇస్ శ్రావణి. నిన్ను కలిసిన మొదటి రోజే నీ క్యాంటీన్లో నాకు చేసిన అవమానానికి ఇది ప్రతీకారం, రివెంజ్. అసలు నీ మీద ఉన్న కోపానికి నలుగు రౌడీలు పెట్టి లేపేసి ఉండేదాన్ని. బట్ జ్వరం వచ్చిన వాళ్లకు పచ్చి పెట్టాలి, నీలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని ప్రేమతోనే కొట్టాలి. అందుకే ఈ రూట్ లో వచ్చాను. ఇప్పటికైనా నేనేమిటో నా స్టేటస్ ఏమిటో తెలుసుకుని బ్రతుకు. నీ లెవెల్లో ఏ అంచు కడిగేదాన్నో పెళ్లి చేసుకో. వీలైతే నీ పెళ్లికొచ్చి నా లెవెల్లో ఓ గిఫ్ట్ ఇస్తాను. అయిపోయిందా? ఇంకా ఉందా? బార్ని బలే కొట్టావు, డైలాగులు ఎక్కడ పట్టావు? సర్లే, టైం నీది, నేనేం మాట్లాడను. కానీ నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రేంజ్ లో కరెంట్ షాక్ ఇవ్వాలో మనకి బాగా తెలుసు. అవ్వరెడ్డవ్వా, నీ కదిలేలా ఇస్తాను చూడు, సూపర్ టచింగ్. అప్పుడు నీ పరిస్థితి పాలకులు సంతే. డోంట్ టాక్ రబిష్ హియర్, ఆఫ్టర్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఎస్ఐ గారు, అతని సాయంత్రం వదిలేండి. ఎస్ మేడం. ఎరా జీవా, నీకేదో టెలిగ్రామ్ వచ్చింది చూడు. ఏంట్రా తమ్ముడు, ఏ సచ్చినాడు రా, ఇట్టా రాళ్ళడ్డం పెట్టింది. మేం బలానా అని బోర్డు కట్టి పెడతారా అక్క? దొంగలేమో. ఆ రాళ్ళు తీస్తాం, నీ ప్రాణాలు తీస్తాం. ధనరాజు, ఏంటి తాగొచ్చి వాగుతున్నావు? లేదు, వాగడానికే తాగొచ్చాం. నీ అంతు చూడడానికి రౌడీలతో వచ్చాం. ఇప్పుడు చెట్టెక్కే వెంట్రా. చంపలే అక్క, చంపలే. నిన్ను చంపినాళ్ళని అంత తేలిక వదులుతారా? అయినా నేను ఒక్కడే కదా. ఐ విట్నెస్. సుప్రీం కోర్టు దాకా వెళ్ళైనా సరే నిన్ను చంపిన వాళ్ళకు భూరి శిక్ష పడేట్టుగా చేయకపోతే నా పేరు నువ్వు ఇచ్చే పేరే కాదు. పెళ్లి సంబంధం అడగటానికి ఇంటికి వస్తే చెప్పుతో కొట్టి అవమానిస్తావా? నిన్ను చంపి నీ కూతురు మెళ్ళ తాళి కడతాను. దాన్ని పట్టుకోండి రా. మనం వెళ్ళి ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని తీసుకొద్దాం పద. ఎవడ్రా నువ్వు? మాటలు రావా? మోగోడివా? ఏంట్రా రుద్ధుడు, ఎవరు నువ్వు? గీతాంజలి. గీతాంజల, భూతాంజల, ఏసేంట్రా? అండి ఎందుకు రాట తొందరపడతారు? అత్తమ్మా ఇది పట్టుకో. అత్తమ్మా, ఆ కథ వేరే ఉందిలే. కత్తి కత్తి. అమ్మో బలే కుదా పైన ఫైట్ బలే బలే. నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తా.
మంట వెంట దున్నపోతా బాబు నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకేమీ తెలియదు సప్త సముద్రాలు సింగిల్ లెగ్ తో ఏదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడంట పేరేంటి అని అడిగి తట్టపడిపోయాడంటక్క నీ మొహం చూసి సుప్రీం కోర్టుకి వెళ్తామంటే చెట్టెక్కి చెప్పు తీసుకొడతాను అబ్బాయి కాళ్ళు పట్టుకో రై తల పట్టుకో బాబు ఎట్ట ఉంది అబ్బాయి నేను నేనేనా ఎక్కడున్నాను నేను నా పక్కనే ఉన్నావు అబ్బాయి సిగ్గు లేకపోతే సరి సిగ్గా ఎవరికి నీ స్థితిగతులు అదుపులోనే ఉన్నాయి బాబు అన్నది నిన్ను కాదు దీన్ని దీన్నా చిచి ఈవిడ ఎవరి పాప నేను పాపని కాదు చేపని కాదు ఆయన కూతుర్ని ఓహో అంటే ఈవిడ చెల్లెలువా అది నా కూతురు బాబు వయసు 12 ఏళ్ళే ఒట్టు ఓబళ్ళు మీకు మీకు ఇంత పెద్ద కూతురా ఇంత పెద్దకు ఇంత చిన్న ఎందుకులేండి నమ్మలేని నిజాలంటే ఇవేనేమో అసలు నాకు తెలియక అడుగుతాను ఇంత చిన్న వయసులో మీకు అంత పెద్ద ఆయనతో పెళ్ళేలా జరిగిందండి అదంతా ఒక చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని ఆ రోజుల్లో మా వాళ్ళు తొందరపడి ఈయనకిచ్చి పెళ్లి చేసి అబ్బా అఖిల మన పెళ్లి దాని తాలూకు పుట్టు పూర్వోత్తరాలు మన దాంపత్య జీవితం తాలూకు రహస్యాలు ఆయనతో ముచ్చటించడానికి ఆయనేం డాక్టర్ సమరమో కాదు డాక్టర్ గుప్తా గారు అంతకన్నా కాదు ఏ ఎందుకోసండి మీకు అంత కోపం నేను ఇంకా ఉన్నాననేగా ఆయన మాటలకు వెళ్ళే బాబు నువ్వేం చేస్తుంటా ఏం పని లేదు కాబట్టి అడ్రస్ లేని ఉత్తరంలా ఆర్టీసీ బస్సులా తిరుగుతున్నాను అత్తమ్మా నువ్వే నాకేదో ఒక దారి చూపించాలి ఎంత మాటనా బాబు నాకు ప్రాణదానం చేశావు నీకా మాత్రం ఉద్యోగం ఇవ్వలేకపోతానా రేపటి నుంచి మా పల్లెన్ని చూస్తే మేనేజర్ ఉద్యోగం చేయి మరి నేను సుప్రీం కోర్టు దాకా వెళ్తానని చెట్టెక్కావు కదరా గాడిద అబ్బాయి దగ్గర అసిస్టెంట్ గా చెయ్యి ఇష్టం లేకపోతే మానే నాకెందుకు ఇష్టం ఉండదమ్మా నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది పాపం బాగా అలసిపోయావు పొద్దున్నే మాట్లాడుకుందాం పడుకో బాబు గుడ్ నైట్ చూడు నీకు చల్లదనం కావాలంటే ఏసీ మిషన్ ఉంది వేసుకో ఆడుద్ది పదవే ఉండు టాటా చెప్పని టాటా చెప్తావే బయటికి రా చెప్తాను అబ్బాయి అలాగే అమ్మాయి ఏమిటి పరాయి మగాడితో మాట్లాడుతుంటే మంచం ఎక్కుతావా అఖిల సంచె విషయంలోనూ మరీ సాగదీశావనుకో మంచం మీద నుంచి మనిషి మీదకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి తర్వాత చాలా ఊరుకోండి ఇంకొకసారి ఆ అబ్బాయి వంక చూసావంటే ఇరగదంతా చూడొద్దంటావా నువ్వు అన్నందుకైనా సరే అబ్బాయికి లైన్ కొడతాను చూడు ఏ అబ్బాయి నీకు అర్జెంట్గా లైన్ ఇయ్యాలి ఎందుకు మా అమ్మ నీతో మాట్లాడొద్దందుగో అందుకే నీకెప్పుడు తీరిక ఉంటుందో చెప్పు మనం ప్రేమించుకుందాం ఏంటిది ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నా నేను ఏదైనా ఓపెన్ చెప్పు ఎప్పుడు ప్రేమించుకుందాం చాలు చాలే పోతలకి చిన్న పాప ఏం చేస్తున్నావు ఇక్కడ అబ్బాయికి లేనేసుకుంటున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో రాను రాను నీకు ఆటలు పాటలు ఎక్కువైపోతున్నాయి ఆటలు ఆడాను కానీ ఇంకా పాటలు పాడలేదే ఏం అక్కర్లేదు నోరు మూసుకో లోపలికి వెళ్ళు నల్లవాడి అమ్మమ్మ అల్లరి పిల్లవాడి ఎట్టాగా ఉన్నది వాళ్ళమ్మి ఏటేటో అవుతుంది సిన్నమ్మి కాలేదా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట గంగు జారింది గడుసు పిల్ల నిన్ను నిన్ను అత్తమ్మ అత్తమ్మ నువ్వు కొట్టే కొద్ది రెచ్చిపోతానే ఉంటది కానీ వదిలే
సరే నీ ఇష్టం వచ్చినట్టు పాడుకొని చావు. పాడనుగా. అత్తమా ఈ గుమ్మ పాలు తాగు. బలానికి బలం గ్లామర్ కి గ్లామర్. పాలు వద్దులే అబ్బాయి ఫ్యాట్ అయిపోతాను. ఇప్పటికే అందరూ లావు లావు అంటున్నారు. లావా నిన్ను లావంది ఎవరత్తమా? కరెంట్ తీగ చీర కట్టినట్టు సన్నగా ఉన్నావు. అబ్బాయి తెలియక అడుగుతున్నాను మీ ఊళ్ళో కరెంట్ తీగ సైజు ఇదా? జోకులు వేస్తున్నావా నరుకుతావు. నోరు మూసుకో లోపలికెళ్ళు.